జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుతో కలిసి ముందుకు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ కలయిక ఈ పొత్తు ఇప్పుడు ఒకే తాటి మీదకి వచ్చి ప్రయాణం చేయాల్సిన సందర్భం ఆసన్నమైంది అనేది ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి గ్లామర్ని వాడుకోవాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది అనేది ఎందుకంటే తెలంగాణ అనేసరికి హైదరాబాద్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా చేయగలరా లేదా అనేది ఎందుకంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీని ప్రచారం చేయడం తరపున ప్రచారం చేయడం అంటే కంప్లీట్గా టీఆర్ఎస్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తుంది కేసీఆర్ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలరా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని భుజాన్ని వేసుకొని అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే పొత్తు పెట్టుకున్నంత మాత్రాన టీఆర్ఎస్ని విమర్శించాలని ఏమీ లేదు అలాగనే ప్రచారంలో ఇప్పుడున్న ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపకపోతే గనక ఓట్లు పడే అవకాశం కూడా ఉండదు వెళ్ళి బీజేపీకి ఓటేయండి బీజేపీకి ఓటేయండి అంటే ఎవరు ఓటేరు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది చేస్తున్న తప్పులేంటి లోపాలేంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే క్లారిటీ ప్రజలకు ఇవ్వగలగాలి అలా ఇచ్చే సమయంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ని విమర్శించాల్సిన పరిస్థితి కేసీఆర్ సర్కార్ని విమర్శించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది సో ఇప్పుడు అదే చర్చకు వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేనతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ అంటే ఖచ్చితంగా ఆయన గ్లామర్ను పొలిటికల్ గ్లామర్ను ఉపయోగించుకోవాలని ఆలోచనలోనే బీజేపీ పొత్తుకు అంగీకరించింది అనేది మొదటి నుంచి విశ్లేషణలు చెబుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఎంతవరకు ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడతారు అనేది ఒక చర్చ లేవనెత్తిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే భారతీయ జనతా పార్టీ ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలి గ్రేటర్ ఎన్నికల్లో చూస్తుందంట మరి అది వరకు వర్కౌట్ అవుతుంది అనేది వేసి చూడాలి అంటున్నారు పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి